వాడుంటారు లేదా అప్డేటెడ్ వర్షన్ కార్లో కూడా తిరుగుంటారు కానీ అప్డేట్ అయిన రాజుల్ని చూసారా ఏంటి ఆశ్చర్యంగా ఉందా మీ ఆశ్చర్యాన్ని అందంగా చూపించడానికి ఇప్పుడు అభి రాబోతున్నాడు ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ హిస్ టీమ్ మేము రాజ్యంలోకి వచ్చినా కూడా మాకు వెల్కమ్ చెప్పే సైనికులు లేరా అంటే లీవ్ లో ఉన్నట్టున్నారు మేమే మాకు వెల్కమ్ చెప్పుకునేదాం రాజాది రాజా రాజా విక్రమార్క రాజాది రాజా కొండపల్లి రాజా బొబ్బిల్ రాజా కొండవీటి రాజా వస్తున్నాడు బౌపరాగ్ పాన్ పరాగ్ ఇరాని రాక్ ఇరాని రాక్ రాజాది రాజా గి రాజా చెయ్యాలి కుట్రకారు పూజ నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా ఓహో హాయ్ బాబు గారు రాజా మేడం హాయ్ Hello Ansuya, how's it going? Hi, What's up, baby? Posh posh king. Yes, yes. Enti Rajna ila posh ga maatladutunnanu anukuntunara? Ma rajyam annitlo updated ga untundi. Comedy tappa, comedy tappa. Na hrudayanni dochina na Anjali. Geetanjali. Manaratnam cheliya, ekkadundi? Hallo busa busalaade. Na hrudayam oogisalaade. Priya. ఊహలు బుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ఈ ఏకాంత సమయంలో నన్ను ఏదైనా అడగాలనుందా అవును ఏమంట అది ఊహలు గుసగుసలాడుతున్నాయి అన్నారు కదా గుసగుసలాడుతున్నాయి అన్నారు కదా ఎందుకు గుసగుసలాడుతున్నాయి గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా ఈ పండు టెండల్లో నేను మీ పక్కన ఉంటే ఏం అడుగుడం స్వామి ఇది ఏంటి ఆలోచిస్తున్నారు పండు వెన్నెల అన్నావు కదా జాంపండు వెన్నెల నిమ్మ పండు వెన్నెల అని ఆలోచిస్తున్నాను దానిమ్మ పండు వెన్నెల మాకు మీతో నృత్యం చేయాలని ఉన్నది ఏం నృత్యము బెల్లి నృత్యము ఆ మ్యూజిక్ మీ నృత్యం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది అది బెల్లి నృత్యంలా లేదు బల్లి నృత్యంలా ఉన్నది ఇలా అయినా చోనే వెళ్ళిపోతాను ఆగుము మీ మాటలు వింటుంటే మాకు తిక్కుతున్నది అయితే మీరు బయటికి వెళ్ళకండి ఎందుకు ట్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకునేదరు సారీ ప్రభు డిస్టర్బ్ చేశాను బాబు బాగా బిజీ నేను గ్రీన్ రూమ్ లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఏమిటి పైరసీ సినిమా మొత్తం చూసి ఏం తెలియని ఎర్రి పప్పల ఫేసు మీకు రాజమప్ప చెప్పింది శత్రుల గుండెల్లో దడ పుట్టించాలని ఆవిడ చేత పిల్లలు పుట్టించాలని కాదు తప్పేమున్నది ఆవిడ మా కాబోయే భార్యే కదా అవునా అను మీరేంటి మంత్రి అని బోర్డు వేసుకొని తిరుగుతున్నారు ఆర్టిస్ట్ అంటే ఎవరు నమ్మట్లేరు ప్రభు ఇక మంత్రి అంటే ఎవరు నమ్ముతారు ప్రభు అందుకే బోర్డు వేసుకొని తిరుగుతున్నాను ప్రభు అయినా ఏమిటి మీరు ఇలా వచ్చినారు నేను ఒక నేరస్తుని తీసుకొచ్చాను ప్రభు ప్రవేశపెట్టుడి ఇతనే ప్రభు హత్య చేశారు నాకేం తెలియదు ప్రభు హత్య ఎన్నింటికి జరిగినది 10 గంటలకు ప్రభు ఆ సమయంలో మీరేం చేస్తున్నారు నేను బుల్లెట్ బాస్కెట్ స్క్రిప్ట్ చూస్తున్నాను ప్రభు హత్య చేసింది వీడే తీసుకువెళ్లి శిరచ్ఛేదన చేయండి మీరెలా గుర్తుపట్టారు ప్రభు 10 గంటలకు బుల్లెట్ బాస్కర్ స్కిట్ చూస్తున్నా అన్నాడు కానీ బుల్లెట్ బాస్కర్ స్కిట్ వచ్చేది జల్సా టైంలో అంటే 10:30కే కదా అమోఘం అద్భుతం అత్యాచారం అక్రమ సంబంధం సారీ ప్రభు ఫ్లోలో వచ్చేసే ప్రభు మీ తెలివితేటలకు నేను ఎంతో ముక్తునైపోయాను మీతో ఒక సెల్ఫీ ప్రభు రమ్ము మీ మూత ఏమిటి కోతి అటువైపు తిరిగినట్టుగా పెట్టినారు నేను ఒక ఫోటో ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే సాయంత్రం కల్లా 1000 లైక్స్ వస్తాయి తెలుసా కామెంట్ లో రెస్ట్ ఇన్ పీస్ అని కూడా వస్తాయి అయినా నా తెలివితేటల గురించి మీకు ఏం తెలుసు ప్రభు మీ తెలివితేటలకు మేము ఒక పరీక్ష పెట్టేదాం ఓ 4 గ్లాసులు ఉన్నాయి వీరు విస్కీ రమ్ము 4 గ్లాసులు మంచి నీళ్లు ఉన్నాయి ఓకే 4 పురుగులు తీసుకొచ్చి 4 గ్లాసులు వేసినచో వీరు విస్కీ రమ్ములో ఉన్న పురుగులు చచ్చిపోయాయి మంచి నీళ్ళలో ఉన్న పురుగు మాత్రం చచ్చిపోలేదు దీనివల్ల మీకు ఏం అర్థమైనది వీరు విస్కీ రమ్ము రోజు మనం తాగుతే కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోదు నీళ్ళ వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు ప్రభు దేవుడా
అవును, ఏమిటి మీరు ఇలా వచ్చినారు? మన రాజ్యంలో శాంతినగర్ వాసులు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ప్రభు. ఎందులకు? వారికి బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేదు మంత్రి గారు. వాళ్ళంతా అడవి పందులు పంటల మీద దాడి చేస్తున్నాయి అని ఫిర్యాదు చేశారు. వాటిని భయపెట్టడానికి 4 సింహాలని ఊర్లోకి వదిలాను. అంతే, వీళ్ళు భయపడి పారిపోయారు. అమోఘం, అద్భుతం, అత్యాచారం, అక్రమ సంబంధం. కరువుతో ప్రాంతాలు కటకటలాడుతున్నాయని తెలుసు ప్రభు. మీరే ఎలాగైనా వాటిని పచ్చగా చేయాలి ప్రభు. మా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఇదిగో పచ్చ కలర్ డబ్బా, తీసుకెళ్లి రాజ్యం మొత్తం పచ్చ కలర్ పెయింట్ వేసేయండి. ఇలాగే ప్రభు, యుద్ధం గెలిచి వచ్చిన వాళ్ళకు క్వార్టర్స్ లో ఇస్తున్నారు. వాళ్ళంతా బిల్డింగ్లు అనుకున్నారు, వాళ్ళకు క్వార్టర్ బాటలు చేతిలో పెట్టారు. ప్రభు, ఒక్క నిమిషం, ఏదో SMS వచ్చింది. ప్రభు, పక్క రాజ్యం వాళ్ళు మనపై దండెత్తుతున్నారు. మనము దండెత్తుతామని చెప్పు. ఎలా? వారికి మెసేజ్ పెట్టు, యుద్ధానికి మేము సిద్ధమని. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఇంట్లో అయినా సరే, బెడ్రూమ్ లో అయినా సరే, ఆ లొకేషన్ షేర్ చేయమని చెప్పు. అట్లాగే ప్రభు, లొకేషన్ షేర్. ప్రభు, ఇతని వికీపీడియా చూస్తుంటే ఇతనికి ట్విట్టర్ లో 1000 మంది, 1000 అంద 100,000 మంది, 100,000 మంది ఫాలోవర్స్, 75,000 మంది కామెంట్స్ పెడుతున్నారు. 100,000 అనే రెండు శబ్దాలే నిన్ను ఇంత తికమక పెడుతుంటే వాడు నన్నెంత తికమక పెడతాడో నాకు భయంగా ఉంది మంత్రి గారు. ప్రభు, వాడు లొకేషన్ షేర్ చేశాడు ప్రభు. అయితే మెసేజ్ సెంట్ ఫెయిల్ అని రిప్లై పెట్టేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయము. బ్యాటరీలో మేము చూడలేదు. మనం అరణ్యానికి పారిపోయేదాం, పదండి. ప్రభు, అరణ్యం అంటే నాకు భయం వేస్తుంది ప్రభు. అక్కడ పులులు ఉంటాయి ప్రభు. ఒక్క నిమిషం, దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. గురుగారిని చూస్తే సింహాలు పులులు అన్ని గతగతగతగత వణికిపోతాయి, మనకింక భయమేలా. ప్రభు, అరణ్యంలో చీకటిగా ఉంటుంది కదా ప్రభు. దానికి ఉపాయం ఉన్నది. అవునా? పండు వెన్నెల మన పక్కనున్నప్పుడు చీకటితో మాకు భయమేలా. ఏ బిస్కెట్, బిస్కెట్లకు బ్రేక్ వేస్తే నేను బండికి గేరు వేస్తాను ప్రభు. పదండి మహామంత్రి. ప్రభు, అరణ్యములకు వచ్చితివి. ఏమిటిది, గుహలాగున్నదే, ఇక్కడ ఏదో రాసింది. మీరు నిజాలు మాట్లాడినచో గుహ తలుపులు తెరుచుకునేదన్నట. ఒకసారి టెస్ట్ చేయండి ప్రభు. నవీన్ కి కామెడీ రాదు. తెరుచుకున్నది. అబీస్ కిట్ లో పంచులు ఎక్కువ ఉంటాయి. మూసుకున్నది. రోజా గారి నవ్వు చాలా బాగుంటుంది. అనసూయ కూడా అందంగా ఉంటుంది. రాము ఎప్పటికీ టీమ్ లీడర్ కాలేడు. ముయ్యండి ప్రభు, ముయ్యండి. హైపరాది వచ్చినందుకు రైజింగ్ రాజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ ద్వారాన్ని ఎలాగైనా తెరుచుకోనివ్వండి ప్రభు. బాగా బలంగా మూసుకుంది రా. అవును ప్రభు. దీన్ని బలంగా తెరచాలంటే బాబు గారి పేరు యూజ్ చేయండి. బాబు గారి జడ్జిమెంట్ వల్ల జబర్దస్త్ ఎక్స్ట్రా డబల్స్ ని కొట్టే షో రాదు, రాబోదు, రాలేదు, పుట్టబోదు. ఇంత గట్టిగా తెరుచుకున్న లోపల గుప్త నిధులు ఎక్కడున్నాయంటావు? ఎలా ఉంది నా నవ్వు? నా నవ్వుకి నువ్వు భయపడట్లేదేంటి? మా యాంకర్ శ్రీముఖి నవ్విన నవ్వు కంటే భయంకరంగా ఉందా? అది నవ్వు. నీకు శ్రీముఖి తెలుసా? ఆవిడ మా జగన్మోహినులకు పెద్ద దిక్కు. అయితే ఓకే, లోపల నిధులు ఏమైనా ఉన్నాయా? మా గుహమునకు వచ్చినందుకు కాను, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవన్నా? నిన్ను పెళ్లి చేసుకుంటే ఎవరన్నోడు చేసుకుంటాడు? అంత లైట్ తీసుకుని పోతున్నా. నన్ను పెళ్లి చేసుకోరా. అరే మంత్రి, ఇది నేను వేసిన స్కెచ్ అండి. రాజును లోపల ఇరికిచ్చాను, ఇప్పుడు ఆ రాజ్యానికి నేనే మహారాజును. నేనే రాజాది రాజాను నేను రా. నచ్చింది ఆ గో తెలుసుకోవటం. రాముగాడు ఎప్పటికీ టీమ్ లీడర్ కాడండి. పండిగా ఉంది అభి, గుడ్. రోజా గారు, మన నవీన్ డైలాగ్ లే తికమక పెట్టేస్తున్నాయి. అండ్ శ్రీముఖి వీళ్ళ దేవత, నవ్వుకే పారిపోయారు. వెరీ నైస్.